హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో బౌంటీ బార్ చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్లీ కూడా. ఇంట్లో మనం ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా డిజిగేటెడ్ కోకోనట్ని 1.5 కప్ తీసుకోవాలండి. ఈ డిజిగేటెడ్ కోకోనట్ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందు వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కండెన్స్డ్ మిల్క్ను 1/2 కప్ని యాడ్ చేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ మార్కెట్లో మనకు దొరుకుతుంది, లేకపోతే ఇది కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ రెండు వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కోకోనట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అనేది బాగా కలిసిపోయి ఒక ముద్దలాగా రావాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. అలా వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ని తీసుకొని బౌంటీ బార్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇది అనేది రెక్టాంగిల్ షేప్లో చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఇది మనం పెద్దగా చాక్లెట్స్ కావాలనుకుంటే పెద్దగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీడియం సైజ్ కావాలంటే మీడియం సైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్ల మొత్తాన్ని అలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటి మొత్తాన్ని 30 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఇలా రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనం చాక్లెట్స్లో డిప్ చేసేటప్పుడు మనకి ఎక్కడా తునిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం 1 కప్ డార్క్ చాక్లెట్ని తీసుకొని దాన్ని బాయిలర్ మెథడ్లో బాగా కరిగించుకోవాలి. డార్క్ చాక్లెట్లు ఇష్టపడే వాళ్ళు డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి, లేదు డార్క్ అంతగా ఇష్టపడని వాళ్ళు 50% డార్క్ చాక్లెట్ ఉంటుందండి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి అంత చాక్లెట్ టేస్ట్ తగలకుండా బౌంటీ బార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని యూజ్ చేశాను. సో చూడండి, బాయిలర్ మెథడ్లో మొత్తం మెల్ట్ చేసేసాము. ఇలా చేసేసిన తర్వాత మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాం కదండి బౌంటీ బార్స్, వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా ఈ డార్క్ చాక్లెట్లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసిన తర్వాత మనం స్పూన్ కానీ ఫోర్క్ కానీ యూజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న డార్క్ చాక్లెట్ని తీసివేయాలి. ఇలా తీసేసిన తర్వాత పక్కన ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని అందులో ఈ బౌంటీ బార్స్ని ప్లేస్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం చాక్లెట్స్ని ఆ విధంగా బటర్ పేపర్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా మొత్తం చాక్లెట్స్ని బటర్ పేపర్ మీద ప్లేస్ చేసిన తర్వాత మనకి డిజైన్ కావాలి అనుకుంటే మనం డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా బౌంటీ బార్స్ని ఆ విధంగానైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసిన తర్వాత ఈ బౌంటీ బార్స్ని 20 to 30 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత బయటకు తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బౌంటీ బార్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చూద్దామండి అవి మనకి ఎంత బాగా రెడీ అయిపోయాయో. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. వీటి టేస్ట్ కూడా మనం మార్కెట్లో కొన్న చాక్లెట్ టేస్ట్ లాగానే సూపర్గా ఉన్నాయండి. ఇవి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.